అబ్బా తబలా ఒకసారి దొరికిపోయాను వాయించేసింది మళ్ళీ చూస్తు తర్వాత ఇదిగో చేపల కూర చేపల కూర పడిపోయాను చేపల కూరకి పడిపోక తప్పదు వచ్చేసి నేను తిరిపిస్తానే సూపర్ మసాలా నసాలానికి ఎక్కింది ఎక్కడే జరిగేలా ఉంది క్లైమాక్స్ కూడా చూసి వెళ్ళిపోతాం తప్పు వాళ్ళు చిన్నపిల్లలు మనం పెద్దోళ్ళం ఇప్పటి వరకు చూసింది ఎక్కువ ఏవయ్యా కృష్ణ పరమాత్మ నీకు ఇద్దరు ముగ్గురు ఎందుకు చెప్పు నా మెళ్ళ మూడు ముళ్ళు పడితే ఇలాగే రోజు మూడు పూట్ల మూడు చెరువులు చేపలు తీసుకొచ్చి మూడు వంటకాలు ఉండి ముద్దు ముద్దుగా తినిపిస్తాను కదా నేనేమో నీ నోటి నిండా పెడుతుంటే నువ్వేమో నా నోటికి దడిచిపోతావయ్యే నేనేమని ఎక్కువగా మాట్లాడతానా కొంచెం అతిగా మాట్లాడతాను అవును బెదరు ఇంకెతికే పర్లేదు దొరికిపోయింది బాడి దొరికిద్దా మొత్తం బాడి దొరికిపోయింది ఎక్కడ ఆ తప్పులేనక ఎంతలో పోలీస్ స్టేషన్ ఎక్కడదా అతి తెచ్చి ఉంటాడు ఏదో ఐడియా వేసి ఉంటాడరా బాసు ఇంకా ఫ్యాన్సీ డ్రెస్ లోనే ఉన్నాడు గురుడు పబ్లిక్ లో ఊతి కారేస్తా చూడు ఆ రోజు రైల్వే స్టేషన్ లో తప్పించుకున్నాడు ఈ లత్తకెళ్ళాలి పప్ప నువ్వు అడ్రస్ మారిస్తే నేను డ్రెస్ మారుస్తా నీ కోసం ఊరంతా ఎంత గాలించానో తెలుసా మరి స్టేషన్ దగ్గర అదేం వేషమమ్మా చేపల పులుసుతో రొమాన్స్ ఆడిన సంగతి దీనికి తెలిసిపోయిందా అదే ఉత్తుతనే యాసం కట్టా యాసం వేషం కట్టావా అనుకున్నాను వచ్చి నా చేయి పట్టుకో యప్పా దగ్గరకు లాక్కో యప్పా పక్కన ఎవ్వరూ లేరుగా బొగ్గ మీద ఒక్కటిచ్చుకో ఏమిటి ముద్దే ఎప్పటి ఎందుకు నాకు ఇరికినట్టు ఇరికి నన్నే ఇరికిస్తావా మరి నాకు లూజ్ అనుకున్నావా అటు చూడు ఏంటి సారు నన్నే అప్పా సారు వద్దు మనదంతా సోషల్ టైప్ బెదరు అని పిలవండి చాలు మఫ్టీలో మన సార్ ఇప్పుడు సోషల్ టైప్ బ్రదర్ అది సరే కానీ బ్రదర్ మరి ఈ అసెంబ్లింగ్ ఏమిటి ఇది సోషల్ టైపే ఇక్కడ నేను వేరే పనిలో ఉన్నాను ఇక తబరు కృష్ణ కృష్ణ అన్న ముఖరాశి అటువంటిది పోలీసులే తేలిట్ కొట్టిపోయారు లాలీపప్ప బోర్డర్ దాటాలని చూసావా బొంగర వాడించేస్తాను ఏంటి చెయ్యట్టుకోవాలా దగ్గరకు లాక్కోవాలా ముద్దట్టాలా అక్కడ తాగుతానా చూపిస్తా అటు తిరిగితే ఒక డ్రెస్ ఇటు తిరిగితే ఒక డ్రెస్ ఇప్పుడు ఏమంటావు చేయి పట్టుకుంటావా పట్టుకో దగ్గరకు లాక్కుంటావా లాక్కో ముద్దెట్టుకుంటావా పెట్టుకో ఇంకా ఏం చేయాలో చేసుకో సెకండ్ టైం అండ్ లాస్ట్ టైం ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేస్తాను గెట్ లాస్ట్ లూజ్ అవును క్షణాల మీద డ్రెస్ ఎలా చేంజ్ అయింది గురు ఒరే బొంగు ఐపీఎస్ అంటే అదే మరి హౌ ఇస్ ఇట్ మళ్ళీ పెట్టాడే నీకు లాలీపప్ప ఎక్కడికి మాయమైపోయావు నీ డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళావా నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి నేను ఎలా వచ్చానా ఏ వ్యాక్సిన్ చూసారా మన వాళ్ళు ఏమనుకోరు మన సంగపత చూస్తారు వాట్ నాన్సెన్స్ ఏవయ్యా బాటిలో బాడీ ఎలాడుతుందని ఫోన్ వచ్చింది మీరు ఏమైనా చూసారా ఫోన్ చేసిన దాన్ని నేనే నన్ను అడుగు నువ్వా ఏది బాడీ అడుగు పిచ్చి పిచ్చిగా ఉందా
ఇలాంటి వేషాలు మళ్ళీ వేస్తే లాకప్ లో పడేస్తా. జాగ్రత్త. యప్ప 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 వేళ సందుల్లో నుంచి జారిపోయిందిరా లాలీ పప్ప. డ్రెస్ మార్చుకుని మారు వేషంలో వస్తే పోల్చలేననుకున్నావా? అంతే తక్కువ ఆగిపోయింది జయప్రద. ఎంతనే పాట ఎత్తుకున్నాడు ఏంటి? ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 హరి. ఇదేమిటి సార్? నువ్వేగా సావధానం అన్నావు. హబ్బి తిట్టు లెగ్ ఫట్టు. అరే వీడిని పారేశానండి. మన దగ్గర మొహమాటాలు వద్దు. మనమంతా సోషలే. నేను కలుస్తాను సిగరెట్. పెద్ద పోలీసు వాడి కదా, మీరు కాల్చండి. అయ్యప్పా అంత లాలి పప్ప అంత బాగుందా సార్? సార్ అని పిలవకు, నాకు బండి పోతే బెదరు అని పిలవండి. అలాగే బ్రదరు. అదేంటి సార్? బ్రదరు బ్రదరు అన్న కొట్టేదండి సార్? అందు కొట్టలేదు. ఆ ముసలి తల్లిని పట్టుకుని లాకప్ లో పెట్టి అందుకు కొట్టాను. అదేంటి బ్రదరు, మీరేగా ఆవిడ లాకప్ లో వేశారు? నేనే. మనమే సేమ్ డిట్టో. మీరు కేర్ ఫ్రీగా ఉన్నారో లేదోనని చిన్న టెస్ట్ పెట్టాను. ఎక్కడ? అక్కడ. ఆడ తీయండి బెదర్. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? నేను ఎక్కడికి పారిపోను, ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళు. దామ్మా. ఎక్కడికి? మా ఇంటికి తీసుకెళ్తాను. ఆహా, ఎన్నాళ్లకు సావధన్ అనే పదానికి సావధానంగా అర్థం చెప్పే మహానుభావుడిని చూశాను. మరొక్కసారి పిలవమంటారా? హలో బాస్. ముసలిదాన్ని తీసుకురాపోతే పోలీస్ ఆఫీసర్ అడ్డుపడ్డాడు. వాడిని పట్టేసి మన గొడవల్లో కట్టేశాం. గుడ్, వచ్చి చూడండి. వెరీ గుడ్. వస్తున్నా. ఇదేమిట్రా, పోలీస్ ఆఫీసర్ ని కట్టేశానన్నావు? మన వాళ్ళు వేలాడుతున్నారు. అసలు నాకు ఆ సంగతి ముందు తెలియాలి. ఎవడా పోలీస్ ఆఫీసర్? అరే అల్లుడు, నిన్ను కట్టేసి వింటాని ఆగమేఘాల మీద పరిగెత్తుకొచ్చా. ఇదే కదా పోలీస్ ఆఫీసర్? పళ్ళు రాలిపోతాయి. దిక్కులేని ముసల్దారి మీద సెయి చేసుకున్న ఈ యదవల్ని ఏ యదవన్నర యదవ పంపాడో చూద్దామని దొరికినట్టు నటించా. ఎవడా యదవన్నర యదవా? ఇంతకీ నువ్వు పోలీస్ ఆఫీసర్వి కావా? సచ్చినా కాను. ఏదో సరదాగా అప్పుడప్పుడు యాసాలు కడతాను, కానీ ఇంతవరకు కాకి సొక్క కంపు కూడా నాకు తెలదు. ఇతగాడి కూతురు లాలీ పప్ప కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళి గుంటలో పడిపోయాను అంతే. నీ పెరకి విలిగి పాలకొంపట్ల పడింది. అతను పెద్ద పోలీస్ ఆఫీసర్. బాబు, నీకితని కూతురు కావాలా? అతనికి నా కూతురు ఏమనో. అతను పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుని నా కూతుర్ని పేకల దాకా మొనగలిచ్చాడే. బస్వా, వాడు వీడు కాడు, వీడు వాడు కాడు, అర్థమైందా? కానీ వాడే వీడు అనుకుని నా కూతురు కమిట్ అయిపోయిందే. కాబట్టి వీడికే ఇస్తానని ఒప్పుకో. వాడెవడో తెలుసా? సీతమ్మ కొడుకు. నరుముసుకో. ఒకేలాగున్న వీణ్ణి మనం వాడుకొని వాణ్ణి పడగొట్టాలి. ఆ తరువాత అవసరమైతే వాణ్ణి కూడా లేపేద్దాం. అది కాదండి. ఏంట్రా నువ్వు? అమ్మసలు అమ్మైనా కొడుకు సమ్మగా ఉంటాడని అప్పుడే చెప్పాను. నీ బుర్రకెక్కలేదు. సమ్మగా అంటే ఇలా నీకు సమ్మగా పెడతాడని. కత్తెక్కరా, ఇప్పుడే తెస్తా ఉండు బావా. బాబు, లాలీ పప్ప నీదే. ఆ పూచి నాది. కానీ నీ కాబోయే మామను పూర్తిగా ఒప్పించడానికి నువ్వు పని చేయాలి. ఐస్ క్రీమ్ బేబీ కోసం ఏ పనైనా చేస్తా. ఏం చేయాలో చెప్పు. ఒక వేషం అయ్యా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.